హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ట్ ఈ లెర్నింగ్. సో చాలామంది టీచర్స్ అయితే అడగడం జరిగింది, 2023లో SCERT సిలబస్ అప్డేట్ అయింది కదా, ఆ టెక్స్ట్ బుక్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి. సో ఈరోజు అయితే మీకు ఆ టెక్స్ట్ బుక్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానిపైన మన స్మార్ట్ బోర్డులో ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనేసి అయితే నేనైతే మీకు చూపించడం జరుగుతుంది. సో లింక్ని మనం డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మనం మెన్షన్ చేస్తాము, కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్ నుంచి మీరు ఈ టెక్స్ట్ బుక్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దీనికోసం ఫస్ట్ మీరు ఏంటంటే అప్లికేషన్స్లోకి వెళ్ళి ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ని జూమ్ చేద్దాం. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏపీ అఫీషియల్ వెబ్సైట్ అయినా, సో ఏపీ సిఎస్సి అనేసి క్లిక్ చేసుకుంటానంటే మనకు ఇక్కడ ఫస్ట్ సిఎస్సి ఏపీ అనేసి మనకు csc.ap.gov.in అనేసి అయితే ఇక్కడ మనకు ఉండడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూడండి, సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చూడండి, ఇక్కడ ప్లీజ్ డౌన్లోడ్ బిలో ఏపీ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్ ది క్లాసెస్, ఫర్ ఫస్ట్ క్లాస్ నుంచి మనకు 10th క్లాస్ వరకు కావాల్సిన ప్రతి ఒక్క టెక్స్ట్ బుక్ అయితే ఇందులో డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు టోటల్ మనకు 498260 మెంబర్స్ అయితే మనకు డౌన్లోడ్ చేసుకోవడం అయితే జరిగింది ఇంతవరకు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ ఫస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అండి. సో ఇక్కడ క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అయితే డౌన్లోడ్ అయిపోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే సెకండ్ క్లాస్ కూడా ఇక్కడ ఉంది. దాని తర్వాత చూసుకున్నట్టయితే సేమ్ వే మనకు 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 9th, 8th. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అప్ టు 10th క్లాస్ వరకు అయితే, సో తెలుగు మీడియం కావచ్చు ఇంగ్లీష్ మీడియం కావచ్చు, మనకు అన్ని టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి. సో ఫస్ట్ మనం ఇక్కడైతే ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ ఆన్ ఓకే క్లిక్ చేయండి. సో ఫిజికల్గా మనకి టెక్స్ట్ బుక్స్ క్యారీ చేయడం ఇదంతా కష్టం కాబట్టి మనం ఇక్కడ ఈ ఈ బుక్స్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఈ స్మార్ట్ బోర్డులో మనం ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మనకు రైట్ మోస్ట్ కార్నర్లో ఇక్కడ ఆరో బటన్ ఉంటుంది. సో ఆరో బటన్ మీద క్లిక్ చేస్తానంటే ఇక్కడ డౌన్లోడ్స్ ఉంటాయి, డౌన్లోడ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మన ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ అయితే డౌన్లోడ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ కంప్లీట్ అయింది, ఆటోమేటిక్గా మనకి డబ్ల్యూబీఎస్ ఆఫీస్లో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ సింప్లీ క్లిక్ ఆన్ ఓకే స్టార్ట్. సో ఇక్కడ అలో ఇచ్చేసిన తర్వాత చూడండి మనకైతే 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ అయితే డిస్ప్లే అవుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఫిజిక్స్ టెక్స్ట్ బుక్. సో దీంట్లో చూడండి ఇక్కడ మనకు ఆథర్స్ కావచ్చు. సో ఇక్కడ చూస్తే క్యూఆర్ కోడ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఇంకా సో ఇక్కడ టెక్స్ట్ బుక్ అయితే రావడం జరిగింది, దీని మీద మనం యానోటేట్ చేసి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నట్టయితే నేను ఫిజిక్స్లో ఫస్ట్ యూనిట్ అయితే ఓపెన్ చేస్తానండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్ హీట్. సో హీట్ యూనిట్ అయితే నేను ఓపెన్ చేశాను. సో అందులో మనం యాక్టివిటీ 4ని అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఇట్లా జూమ్ చేయడానికి అయితే ఈ విధంగా జూమ్ చేయండి. సో ఈ పర్టికులర్ పేజ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ ఆరో బటన్ ఉంది కదండి, ఈ ఆరో బటన్ మీద క్లిక్ చేసుకుంటానంటే ఇక్కడ పెన్ ఆప్షన్ ఉంటుంది. సో పెన్ ఆప్షన్ అవైలబిలిటీలో ఉంది. సో ఈ పర్టికులర్ పెన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ పెన్ ఓపెన్ అయితే అవడం జరుగుతుంది. సో చూడండి ఫస్ట్ యాక్టివిటీ 4కి వచ్చినట్టయితే టేక్ వాటర్ ఇన్ ద కంటైనర్ అండ్ హీట్ ఇట్ టు 60°C. సో ఈ విధంగా మనకైతే యానిటేట్ చేయడము, దాని తర్వాత ఇక్కడ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కావచ్చు, ఈ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి కావచ్చు, కంప్లీట్గా మనకైతే ఈజీగా ఉంటుంది అన్నమాట. సో దిస్ ఇస్ అ వే హౌ యూ కెన్ డౌన్లోడ్ యువర్ టెక్స్ట్ బుక్స్ విచ్ ఈస్ అప్డేటెడ్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.